అందుకే ఈవిడ ఎంత చెబుతున్నా, నేను పని మనిషిని అంటుతో వేదన్నయ్య, ఇల్లు ఉడిచేదాన్ని నన్ను చూసి నీకు వ్యామోహం అంటే వాళ్ళంటే నువ్వు అలా అంటే ఎలాగా, నెత్తం మీరే కుల మెత్తదనము తెచ్చి అచ్చున పెట్టినట్లందముంది. ఎంత అందంగా కనపడుతుందో వాడికి, నెత్తం మీరే కుల మెత్తదనము తెచ్చి అచ్చున పెట్టినట్లందముంది. చందురు నునుగాంచి కందేర్చి కూర్చి అందేర్చి కూర్చిన ఎట్లు కొమరు మిగిలి అలికుళంబుల కప్పు కలయంతయును పుచ్చి అలికుళంబుల కప్పు కలయంతయును పుచ్చి నరువోసిన భంగి నవకమెక్కి చక్రవాకంబుల చక్కందనము తెచ్చి కుప్పలు చేసినట్లొప్పు మెరసి అంగ్రితలములు కుచములు ఆననంబు కశభరంబును నిట్లున్న రుచిరమూర్తి అనుపమాన భోగములగా ఆస్పదంబుగాదే ఈ త్రిప్పులేటికి కమలవదన. ఆవిడ భావన అలా ఉంటే వీడు భావన ఇలా ఉందండి. ఇక్కడ మనం వాడు వేషాల కోసం కాదు కానీ తిక్కన గారి యొక్క అపూర్వ సౌందర్య వర్ణన శక్తి గురించి ఈ పద్యం చదువుకోవాలి. ఇంతకుముందు ఎవరూ చెప్పనటువంటి కొత్త భావాలు చెప్పాడు స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడంలో. ఊరికే విసుగొచ్చే మాటలు చెప్పరా, నెత్తం మిరేకుల మెత్తదనము తెచ్చి అచ్చున పెట్టినట్లందముంది. ఆవిడ పాదాలు ఎలా ఉన్నాయంటే శైరేంద్రి పాదాలు తామరపూరేకుల్లో ఉండే మెత్తదనం అంతా ఇలా గోకి గోకితే వస్తుంది అన్నది. కానీ అదో భావన అంతే, అసలు గీకేస్తే లాగేస్తే ఆ మెత్తదనం అంతా ఓ ముద్ద చేస్తే చక్కగా అలా అనుకుంటే అది భావన. కవిత్వం అంటే అందుకే బాగుంటుంది. అందుకే తిక్కన ఈ సౌందర్యాన్ని చెబుతున్నాను. ద్రౌపది పాదాలు ఎలా కీచకుండా పక్కనట్టే నా దృష్టి అని సౌందర్య దృష్టి మందంతే. నేను పొలతొక్క పద్యం ఎలా చెప్పుకున్నా భగవంతుడి గురించి చెప్పుకున్నాను. ఆవిడ పాదాలు ఎలా ఉన్నాయంటే తామర పూరేకుల్లో ఉండే మెత్తదనం అంతా ఇలా తీసుకొచ్చి అచ్చుపోసాడు. అచ్చుపోయడం ఏమిటి, కొన్ని రకాల ఇటకలవి తయారు చేసేటప్పుడు చూడండి నాపురాలు లాంటివి తయారు అచ్చుపోస్తారు. ముందు ఒక అచ్చు మీద అచ్చుపోసి తర్వాత దాని కింద పేపర్ వేస్తారు, ఈ అచ్చు తీసి అక్కడ పెడతారు. అలాగ తామర పూరేకుల్లో ఉండే మెత్తదనం అంతా తెచ్చి అచ్చుపోసి రెండు అచ్చులు పోసి ఆ రెండు అచ్చులు శైరేంద్రికి పాదాల కింద తొడిగారు. ఎవరు అది తిక్కన గారు తొడిగారు, ఇంకెవరు దొరుకుతాడు. ఎంత అందమైన భావన అండి. చక్రవాకంబుల చక్కందనము తెచ్చి కుప్పలు చేసినట్లొప్పు మెరసి చక్రవాక పక్షులు ఇలా ఉండ్రంగా అలా ఉంటాయి ఉబ్బెత్తుగా. అవి ఆ రెండు పక్షులు ఇలా తీసుకొచ్చి ఆ కుప్పలు పోసినట్టుగా పెట్టినట్టు ఉంది నీ వక్షస్థలం అన్నాడు. ఆవిడ పొంగిపోదు మరి, సాంచాలి కాబట్టి ఊరుకుంది. కానీ కీచకుడు భార్యని ఈ మాట అని ఉంటే పరమ సంతోషం, పరాయి మగవాడు కాబట్టి ఆవిడ కోపం వస్తుంది. అదే భర్త అంటే సంతోషిస్తారు కదా. అంటే ఈ పద్యాన్ని మనం అలా ఉపయోగించుకోవచ్చు. వాడు భావనది వాడు చెబుతున్నాడు. ఇంకా చందురు నునుగాంతి కందేర్చి కూర్చి తెచ్చిన ఎట్లు కొమరు మిగిలి. చంద్రుణ్ణి ఇలా కిందికి దించిస్తాట, దించేసి కంది జల్లెడ పెట్టాట చంద్రుణ్ణి. చందమామను జల్లెడ పెట్టడం అనే మాట ఎవడని అనడండి తిక్కన తప్ప. ఎంత అందమైన మాట, చందమామను తీసుకుని జల్లెడలో పారేసేట, ఇలా ఇలా జల్లించేసేట. ఎందుకు జల్లించడం, ఆ మచ్చ పోవడానికి, మచ్చ ఉంటే కుదరదండి. అందుకని జల్లెడు ఏమిటి ఇలా ఇలా అంటూ ఉంటే ఏమవుతుంది చూడ, రాళ్ళు అటువంటి మధ్యలోకి వస్తూ ఉంటాయి ఓ పక్కకి, అప్పుడు ఇలా తీస్తారు గుప్పిడితో ఆడవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు, జల్లెడు లేవు, చేటలు లేవు. ఇప్పుడు అవన్నీ ఉన్నప్పుడు ఇవి అర్థమవుతాయి, లేకపోతే ఏం అర్థమవుతాయి. అందుకని చందమామను జల్లెడలో పెట్టేసి కందు ఏర్చి, కందు అంటే మత్స, ఆ మత్స పక్కకి తీసేసి ఎలా తీసేస్తామండి భావన. అందుకే భావ కవిత్వం బాగుంటుంది. అది నిజం అవచ్చు కాకపోవచ్చు, కవిత్వం అంటే సరదాగా చెబుతారు అందమైన అబద్ధం అది, అది అబద్ధం అంట. అందుకని అందంగా ఉంటుంది, అందంగా ఉన్నప్పుడు ఏదైనా మంచిది. కందేర్చి తీర్చి మళ్ళీ ఆ మచ్చ తీసేసి తీర్చి అంటే పాలు అలా తీర్చినట్టుగా, నీళ్ళు అలా తీర్చినట్టుగా, మాలిన్యం లేకుండా తీర్చి పెట్టిన ఎట్లు కొమరు మిగిలి. అప్పుడు ఆ చందమామ నీ ముఖంతో సరిపోతుంది, అలా ఉంది నీ ముఖం. ఎందుకు సంతోషిస్తుందండి ఎవరైనా. ఇక ఆవిడ ముంగురులు ఆ ముందుకు ఇలా గిరిజాలు వంకర వంకరగా తిరుగుతున్నాయని చెప్పేవే నిన్న విరాట మహారాజు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా ముంగురులు ఇలా దిద్దాడు అన్నాడు. ఇక్కడ ఒక కాముకుడైన వాడు పరస్త్రీ యొక్క ముంగురుల్ని ఎలా వర్ణిస్తారండి, అది చెబుతారు. అలికులంబుల కొప్పు కలయంతయునుపుచ్చి అలికులంబుల కప్పు కలయంతయునుపుచ్చి నారు పోసిన భంగి నవకమెక్కి. వ్యవసాయం వాళ్ళకి బాగా తెలుస్తుంది. తుమ్మెదలు నల్లగా ఉంటాయి, తుమ్మెదలు ఎలా పడ్డాయట పద్మాల మీద కొన్ని వేలు, వాటిలో ఉండే నల్లధనం అంతా ఇలా తీసి 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 ఆకుమళ్ళో నారు పోసేటంగా. ఆ నల్లధనం నారు పోస్తే ఆ నల్లటి నారు ఆకుమడి నారు ఉంటుంది కదండి పచ్చగా, ఇలాగ దగ్గర దగ్గరగా ఒత్తుగా ఎంత అందంగా ఉంటుంది ఆకుమడి నారు. అలాగా ఈవిడ ముంగురుడు ఈ జుట్టు ఎటువంటిది అంటే ఎలా ముడిచిందంటే అది ఆ తుమ్మెదల్లో ఉండే నల్లధనం అంతా తెచ్చి దాని నారుమడి కింద పోస్తే ఆ నారుమడిలో ముడిచినటువంటి ఆకుమడియే ఈవిడ జుట్టుట. ఎంత అద్భుతమైన భావన అండి. నారు పోసిన భంగి నవకమెక్కి
అంటే మరి ఆకుపచ్చటి మొక్కలు నాటాం కాబట్టి ఆకుపచ్చ నార వచ్చింది, నల్లదనం నాటితే నల్లనారే వస్తుంది, ఆ నల్ల నారే నేను ఎత్తి మీద జుట్టు ఇంతవరకు ఎవడన్నా అన్నాడమ్మా? ఎవడ ఆంధ్ర సాహిత్యంలో కవి బ్రహ్మ తిక్కన సోమయాజి తప్ప? ఎంత భావన అసలు అది. అలా చేస్తే నీ పాదాలు, నీ వక్షస్థలము, నీ ముఖము, నీ అవయవాలు ఏర్పడ్డ ఇంత అందమైన అవయవాలు పెట్టుకుని అనుబల అనుపమాన భోగాస్పదంబుగాదే, అనుపమానమైన భోగాలన్నీ అనుభవించాలి. కానీ నీకు వైరాగ్యం వచ్చినట్టు మాట్లాడితే ఏమిటి? అందమైన వాళ్ళకు ఉంటుంది ఏమిటి వైరాగ్యం? ఇంత అందమైన వాళ్ళకి వైరాగ్యం ఉంటే ఎలాగా అని ఈ త్రిప్పులేటికి కమలవదన ఎందుకు తిప్పుకుంటా ఊరికే అంటే, ఆ త్రిప్పులేటి గండంలోనండి వాళ్ళ వృత్తిని అవమానించడం ఉంది. అంటే పెద్దేదో పతివ్రతల మాట్లాడతామండి దాసీదానివి అది అనమాట. అందుకని ఆవిడ గోళ్ళు మండింది. ఏం మాట్లాడుతున్నావరా, దాసీదైతే శీలం ఉండదా? దుర్వారోజ్యమ బాహు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫురత్ గర్వంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగు మత్పతు గీర్వాణకృతులు ఏవురు ఇడ్డు నిను దుర్లీలం వ్యసంగిట్టి గంధర్వు మానము ప్రాణము గనుట తథ్యం బిమ్మయిన్ కీచక. ఇది పంచాలి స్థాయి, ఇది శైరంధ్రి స్థాయి. దాసీదాన్ని అవమానిస్తావా? దాసీలకు శీలం ఉండదా? అటువంటి ఇల్లాలని అదే వంక పేరు మీద ఐదుగురు చేసుకుని ఇంకోటైతే ఉంటాడు. కర్ణుడు అదే మాట అంటాడు, దుర్యోధనుడు అదే మాట అంటాడు, సైంధవుడు వెనకాల పడతాడు, వీడు వెనకాల పడతాడు, ఎంతమందిని భరించాలండి? అందుకని చెబుతున్నాడు దుర్వారుజ్యమ బాహు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్. నా భర్తలు ఎటువంటి వాడు? ఇదివరకే చెప్పాను ఐదుగురు భర్తలు ఉన్నారు గంధర్వులు, నీకు కనపడకపోవచ్చు అందుకే గంధర్వులు అని చెప్పాను. కనపడరు వాడు, గంధర్వులు నీకు కనపడతారా? గర్వాంధులకి గర్వంధులకు గంధర్వులు కనపడరు, కానీ ఉన్నారు, వస్తారు, సమయానికి వస్తారు. దుర్వారమైన ప్రయత్నంతో బాహు విక్రమంతో అస్తోక ప్రతాపం సాటి లేని పరాక్రమంతో ఉండే గర్వాంధులైన ప్రతివీరుల్ని శత్రువుల్ని నిర్మధన విద్య వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి విద్యలో పారగుల్ అంటే పీహెచ్డీ చేసిన వాళ్ళని అర్థం. పారగ శబ్దానికి పారం గచ్చతీతి పారగ అంటే గట్టెక్కినవాడు అని అర్థం పారగ. అలాగనమాట విద్యా పారగుల్ అంటే ఎంతో గర్వాంధులైనటువంటి శత్రువులు, మామూలు శత్రువులు. దుర్వారోద్యమ బాహు విక్రమ రస అస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధులు తమ దుర్వారమైన ప్రయత్నంతో బాహు విక్రమ రసంతో భయంకరమైన పరాక్రమంతో వారి శత్రువులందరినీ జయించినటువంటి శత్రువుల్ని ఒక్క దెబ్బలో ఈడిచి కొట్టేయగలిగిన వాళ్ళు ఆ విద్యలో పారంగతులు. పరిశోధన చేసి పీహెచ్డీ చేసి బంగారు పతకాలు అందుకున్న వాళ్ళు బంగారు కొండలు నా మొగుళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? మత్పతులు గీర్వాణకృతులు వెంటనే రారేమి ఏరేమిటి? ఒక మొగుడు ఉంటేనే వెంటనే వస్తాడే పౌరుషంతో. ఐదుగురు ఉన్నారంటావు ఒక్కడు కూడా రాడా? అంటే గీర్వాణ ఆకృతులు, గీర్వాణ అంటే దేవత అని అర్థం, దేవుడు. సుపర్వులు, గీర్వాణులు, దేవతలు, సురలు ఇవన్నీ దేవతలకు పర్యాయ పద. అమర నిర్జర దేవా విభుధ, అమరుడు నిర్జరుడు దేవతలు విభుధులు ఇవన్నీ దేవతలకు పర్యాయం. అందుకని గీర్వాణులు, అందుకే వాళ్ళ భాష దేవ భాషని గీర్వాణ భాష అంటారు. అటువంటి దేవతలు గీర్వాణకృతులు దేవతల ఆకారంలో ఉంటారు. దేవతలు ఎప్పుడు కిందికి రారు కదా, అత్యవసరమైతేనే వస్తారు. ఏవురు ఐదుగురు ఉన్నారు, ఇప్పుడు నేను ఇక్కడికిక్కడే చీల్చి చెండాడేయగలరు ఏమనుకుంటున్నా? నేను ఒక్కసారి పలిస్తే చాలు. అంటే మన సినిమా భాషలో చెప్పాలని నేను కానీ ఒక ఈల కానీ వేశానా అంటారే అంతే, ఇంక అయిపోయినట్టే లెక్క. ఐదుగురు వచ్చేస్తారు ఒక్కసారి. వ్యసన్ గిట్టి గిట్టి అంత అచ్చ తెలుగు మాటలు మర్చిపో, గిట్టుబాటు ధర, గిట్టుబాటు ధరని ఉద్యమాలు చేస్తాం కదా, ఏమిటి గిట్టుబాటు ధర? గిట్టి అదే, గిట్టుబాటు ధర అంటే ఏమిటి? కిట్టి అంటే సమీపించి అని అర్థం. వ్యసన్ గిట్టి నిన్ను సమీపించి దగ్గరికి వచ్చి పేక నొక్కి పారేస్తారేమనుకుంటున్నాం. గిట్టుబాటు ధర ఎందుకు వచ్చింది? అది గిట్టు కాదు, కిట్టుబాటు ధర. గిట్టుబాటు ధర అంటే అసలు ధరకి దగ్గరగా ఉండే ధర. ధాన్యానికి గిట్టుబాటు ధర, మద్దతు ధర. మద్దతు ధర అంటే అర్థం ఏమిటి? ధాన్యం పండించడానికి అయ్యే ధర కూడా రాకపోతే అయితే ఏమవుతాడండి? ఇప్పుడు వ్యవసాయాలు పడుకున్నాయి, అందుకే గిట్టుబాటు ధర, మద్దతు. ఏమిటా గిట్టుబాటు ధర అంటే? అసలు ధరకి కిట్టి సమీపించి దగ్గరలో ఉండే ధర. ఎకరానికి 30-40 బస్తాలు పండితే దానికి పండించడానికి అయ్యే ఖర్చులు, మందులు, ఎరువులు, పురుగు మందులు, వగైరా కూలి పనులు, మరి కుటుంబం గడవాలా, ఇది పెట్టుకుంటే ఆ మాత్రం దగ్గరగా ఉండే ధర అన్నమాట కిట్టుబాటు ధర అంటే. అది రాకపోతే ఎలాగా? అందుకని వ్యసన్ గిట్టి గంధర్వు మానము ప్రాణము గనుట తథ్యం బిమ్మయిన్ కీచక. మానము ప్రాణము, మామూలుగా ప్రాణం తీయరు యుద్ధరంగంలో చంపడం వేరు, ప్రాణమే తీస్తారు. గర్వభంగం చెయ్యరు యుద్ధరంగంలో, వేసేస్తారు. కానీ ఇన్ని మాటలాడి నేను
నేను పని మనిషినయ్యా, నా జోలికి ఎందుకు వస్తావని చెప్పినా వెనక కూడా నా అవయవాలు అంగాంగాలు వర్ణన చేస్తావా, అచ్చులు పోస్తావా, కుప్పలు పోస్తావా, నిన్ను అచ్చు పోసేయడం కుప్పలు పోసేయడం ఖాయం. ఇక్కడ నీ శరీరాన్ని ముక్కలు ముక్కలు కింద నరికి కుప్పలే పోస్తారు, కాకులు గద్దలు ఎత్తుకునేలాగ. నా అందాన్ని నువ్వు వర్ణిస్తావు, నా అందాన్ని వర్ణించడానికి నా భర్త ఉన్నాడు, నువ్వెవడో చెప్పడానికి. ఇది స్త్రీలు నేర్చుకోవాలి. పరపురుషుడైన వాడు ఎవడైనా సౌందర్యాన్ని వర్ణిస్తూ మాట్లాడితే నీకేం పని అని అడగాలి మొహమాటం లేకుండా. అని పాంచాలిలా ఉండాలి పరపురుషుడు మాట్లాడితే. నువ్వెవడురా నా సౌందర్యం వర్ణించడానికి అచ్చుపోసినట్టుంది అంటూను. నీకు ఇప్పుడు శేషపద్యాలు పాడమని చెప్పాను నీకు. నెత్తురు శేషాలు పోసుకుని తాగేస్తారని నా మొగుడు దలుచుకుంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అప్పుడు చెబుతూ ఇంత ఉద్యమంతో వచ్చి నరికి మారేస్తారు వేషాలైపు అని హెచ్చరిక చేసిందంటే స్వాభిమానం ఎప్పుడూ స్త్రీకైనా పురుషుడికైనా ఏ దశలోనైనా ఉండవలసిన మాట. అనవసరంగా నువ్వు తగాదా పెట్టుకోకు. ఒకవేళ వాడు పెట్టినా తప్పించుకునే ప్రయత్నం చేయి. అందుకే చేసింది ముందు ఆవిడ. అప్పటికీ వాడు వినకపోతే మాత్రం తాచుపావలా బుస కొట్టవలసిందే అమ్మాయిలందరికీ తిక్కనగారు చేస్తున్నటువంటి హెచ్చరిక. అందుకని అది దృష్టిలో పెట్టుకోమని స్వాభిమానం గురించి హెచ్చరిక చేస్తున్నాడు. ఆవిడ అలా హెచ్చరిక చేసింది. అప్పటికి వాడు వల్ల నీ భర్తలెంత నువ్వెంత అని వాడు మనసులో ఒక ఆలోచన వచ్చింది. అసలు సుధేష్ఠను పట్టుకుని ఈవిడిని నా మందిరానికి పంపించమంటే పంపించదు, మా ఇంట్లో పని మనిషి రాలా నీ పంపించమంటే డ్యూటీ వేసి పంపదు, అప్పుడు దీన్ని పట్టుకుంటే అడిగేవాడు ఎవడు? ఇది ఆలోచన అండి. అందుకని వాడు వెళ్ళిపోయాడు సుధేష్ఠ మందిరానికి. అక్కడికి వెళ్ళాడు. అక్క ఇంతకాలం నేను ఏది కోరడా, నువ్వు నీ మొగుడు కోరిన కోరికలన్నీ తీర్చా, ఈవేళ నేను కోరుతున్నా సైరింద్రని నా మందిరానికి పంపమన్నాడు. ఆవిడకి అర్థమైపోయిన చరిత్ర ఇదేదో జరిగింది రా బాబు కొంపలు అంటుకునే వ్యవహారం. అందుకని చెప్పింది, నాయన వద్దు నా మాట విను. పైగా పరస్త్రీ సంగమంలో ఉండే దోషాలన్నీ ఇక్కడ 10 పద్యాల్లో ఉదాహరణలు ఇచ్చి అవన్నీ పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. ఆవిడ అక్కగారిగా చేయాల్సిన పని చేసింది. మన వాడికి అండి మూర్ఖుడికి హితోపదేశాలు ఉండవు. రైతుడికి చెప్పక్కల్లా పురుగు మందులను కనిపెట్టారు. ఆ పురుగు మందులు వేస్తే ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఆ పురుగులు ఈ మందులు దీన్ని భరుస్తున్నాయి, అలవాటు పడ్డాయి. అంతే, అవి చచ్చుటకై మందులు సాగరకోశ కావ్యంలో వ్యవసాయం గురించి రాస్తూ రాసిన అవి చచ్చుటకై మందులు, అవి ఆ మందులను మృంగి అభివృద్ధి కణం, ఇవి పరికింపక నవ్వగు భువి మూర్ఖ హితోపదేశములు చెడు పెంచు. మూర్ఖుడికి హితోపదేశం చేస్తే వాళ్ళు చెడు తగ్గకపోగా ఇంకాస్త పెరుగుతుందిట. కానీ విచిత్రంగా పాపం పురుగులు మందులేస్తే పురుగులు పోవడం లేదు, ఆ తర్వాత పంట నాశనం అయితే ఆ మందు దగ్గర రైతు చచ్చిపోతున్నాడు అన్యాయంగా. అందుకే మా మిత్రుడు పాపినేని శివశంకరని అద్భుతమైన కవిత రాశాడు, పురుగుల్ని సంపలేని మందులు రైతు ప్రాణం తీయగలిగినప్పుడు మందుల్లో కల్తీ లేదని రాబందులు ప్రవచిస్తాయి. పండించవలసిన నేర ఆకాశమై తిరగబడినప్పుడు నేరం ప్రకృతిదని సింహాసనం తేల్చేస్తుంది. సంచలన వార్తలు టీలో నంజుకునే వాళ్ళకి ఒక్క క్షణం ఆశ్చర్యం, మళ్ళీ ఎవడి మురుగ్గుంటలో వాడే అని నిద్రపోయిన సమాజం గురించి రాశాడండి వచన కవిత్వం. మనం అన్ని చూస్తాం టీలో, అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, 2 లారీలు ఢీ, 10 మంది ఠా అని టీలో బిస్కెట్ నుంచుకుని ఆ ఠాట, ఆ ఠా బిస్కెట్ ఏంటండి? అదే మన ఇంట్లో అయితే కొంపలు అంటుకుంటాయి. నీ ఇంట్లోనూ పరా ఇంట్లోనూ ఒకలా భావించడమే అద్వైతం, అదే తత్వం. అందుకని ఆవిడ హెచ్చరిక చేసి వీడు వీళ్ళు ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పి ఆవిడ చెప్పింది ఉపదేశం చేసి ఆ ఉపదేశాలన్నీ వెగటైనాయి, వికటించాయి. అందుకే వనిత ఎందుకు ఎలా మాట్లాడతావు, నేను తలుచుకుంటే 5 గురిని అడుక్కునేలా చేస్తా అని ప్రతిజ్ఞలన్నీ చేశాడు. అక్కడ చూడండి అక్కగారు వనిత అయింది ఒక్కసారిగా. కొంచెం చదువు పెరిగేసరికి అక్క అన్నం మానేసి రామసుబ్బమ్మ అంటామే అలాగే అనమాట, పేరెట్టి పిలవడం, అక్కని పేరెట్టి పిలుస్తావు, చదువు పెరిగేసరికి వస్తుంది. అందుకని నేను ఒక మాట బలికెదను, నేను ఒక్క మాట చెబుతున్నాను విను, నన్ను ఈ భూమండలంలో జయించగలిగిన వాడు లేడు, దాని మొగుళ్ళు 5 గురుండని 500 మంది ఉండని మట్టి మట్టి చేసేస్తా అని నీకు ఇవాళ చెబుతున్న అనవసరం. నువ్వు నీ మొగుడు ఈ రాజ్యంలో సుఖంగా ఉండాలంటే ఈ రాత్రి గది నా దగ్గరికి రావాల్సిందే, అది వాడి షరతు. ఇక ఇప్పుడు సుధేష్ఠకి పట్టుకుంది సంకటం. ఇప్పుడు ఇది సుధేష్ఠకి పరీక్ష వ్యక్తిత్వానికి. తనను ఆశ్రయించిన వాళ్ళని కాపాడడం కోసం తనని తన భర్తను తన సింహాసనాన్ని కూడా వదులుకుందుకు సిద్ధపడుతుందా, లేదు తమ్ముడు కోరిక తీర్చడం కోసం ఒక పని మనిషిని బలి చేసేస్తుందా? భారతీయ ధర్మం సుధేష్ఠకు ఒక పరీక్ష పెట్టింది. ఇంతవరకు మామూలుగా ఆవిడ ధర్మం ఆవిడ చేసింది, ఆవిడని మనం మెచ్చుకోవలసింది. కానీ ఇప్పుడే పరీక్ష. ఆవిడేం నిర్ణయించుకుందో తెలిసా? విచిత్రంగానండి, మనుషుల వ్యక్తిత్వాలు అక్కడే బయటపడతాయి. సుధేష్ఠది ఇంగ్లీషులో చెప్పాలంటే స్ప్లిట్ పర్సనాలిటీ. పాంచాలిలాగా స్వచ్ఛమైన వ్యక్తిత్వం కాదు, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. అంటే ద్వంద్వ ప్రవృత్తి కలిగి ఉండడం, వీలైనంత వరకు ధర్మంగా ఉండడం, అవకాశం వస్తే పక్కకి వెళ్ళిపోవడం,
ఆ రకమైన మనస్తత్వం సుదేష్ట. అందుకే ఏమందంటే, ఆ వల్ల వచ్చున పదలకన్నిటి కూర్చి లతాంగి కూర్చిగాక ఈ విడమాటలన్ మరలడు. ఎందుకు వచ్చింది విడుతూ తగదా, అది ఆవిడ తీసుకున్న నిర్ణయం. అందుకే చరిత్రలో సుదేష్ట ఒక బలహీన పాత్రగా మిగిలిపోయింది. ఆ వల్ల వచ్చున పదలకన్నిటి కూర్చి లతాంగి కూర్చిగాక ఈ విడమాటలన్ మరలడు, ఎన్ని విధంబుల చూపి చెప్పిన కావలుడైన వీడు తగు కార్యము బట్టునే, కావలుడైన వీడు తగు కార్యము బట్టునే, వీనిగిమ్మెయిన్ చావు నిజంబు, వీనిగిమ్మెయిన్ చావు నిజంబు, మన్మధుని శాత శరంబులనైన నక్కడా. పచ్చి అవకాశవాదం అంటారు దీన్ని, పచ్చి అవకాశవాదం. రాజకీయాల్లో బాగా ఉంటుంది ఆ అవకాశవాదం. వచ్చినప్పుడు ఎవడు ఓడిపోతాడు, ఎవడు నిలబడతాడో లెక్క. ఇదే సరిగ్గా మీరు మనస్తత్వం సుదేష్ణ ఒక చిక్కులో పడింది. ఈ చిక్కులోనే ఖచ్చితంగా కీచకుడికి నేను పంపను, ఎట్టి పరిస్థితుల్లో పంపను, నువ్వు దాన్ని ముట్టుకున్నావా నాశనం అవుతావు, రాజ్యం పోయినా సరే ఏమైనా సరే నేను పంపను అంటే చరిత్రలో ఒక త్యాగమూర్తిగా సుదేష్ణ మిగిలిపోయి ఉండేది. శైలేంద్రుని ఎవరు కాపాడతారో వారే సుదేష్ణను కూడా కాపాడతారు. ఎవరిని కాపాడేది భీముడు కృష్ణుడు కాదండి లెక్క. ధర్మో రక్షతి రక్షితః, మనం కాపాడిన ధర్మమే మనని కాపాడుతుంది. ఆ ధర్మం కృష్ణుడు రూపంలో కాపాడచ్చు, భీముడు రూపంలో కాపాడచ్చు, కానీ కాపాడే ధర్మం కృష్ణుడు భీముడు కాదు. పంచవస్త్రాపహరణంలో ద్రౌపదిని కాపాడింది కూడా ధర్మం, ధర్మం కృష్ణ పరమాత్మ రూపంలో కాపాడింది. ఎందుకని ఆవిడ కృష్ణుని రూపంలో స్మరించింది. ధర్మమా కాపాడడం వల్ల కృష్ణ కాపాడింది ఆవిడ, అంటే ధర్మమే కృష్ణ రూపంలో వచ్చింది. ఇప్పుడు కీచకుడి రూపంలో భీముడు, కీచకుడి నుంచి భీముడు కాపాడుతాడు, అంటే భీముడిని స్మరించింది ఆవిడ, అందుకని భీముడి రూపంలో కాపాడుతుంది. ఈ రూపంలో కాపాడినా కాపాడుతున్నది ధర్మం. ఇప్పుడు మనం ధర్మాన్ని కాపాడితే యక్షప్రశ్నలో అరణ్య పర్వంలో ధర్మరాజు పలికిన మాట, అందుకని ఆ ధర్మానికి నిలబడలా. కాబట్టి సుదేష్ణ గతి లేనిదవుతుంది. ఒక మహారాణి ఏ స్థితికి మారిపోతుంది, ధర్మాన్ని నువ్వు కాపాడలా. ఎలా ఉంటుంది, ఆ వల్ల వచ్చు నా పదలకు అన్నిటి కోర్చి ఏదో అవుతుంది. నాకెందుకు వచ్చిన గొడవ, ఏ పని మనిషితో నాకేమిటి, పంపేద్దాం, మనం ఏం అనొద్దు, వెళ్ళమని చెబుదాం, ఏదో ఒక పని ఉంది కావా, అక్కడి నుంచి ఏదో వస్తువు తెమ్మందాం, పెడుతుంది ఆ పైన వాడు ఏదో చేసుకుంటేమో, అప్పటికి ఆవిడ మనస్సు మారచ్చేమో. వంకర ఆలోచన అంటే ఇదే. నువ్వు మారడం కోసం అవకాశం కల్పిస్తావా, నువ్వు పక్కలేసే రకమే నాకు అర్థం కాదు. ఇక్కడ నువ్వు తిన్నగా ఉండలేవు, నీకు బుద్ధి దేనికి, వారు మారతారేమో, వారు ఎలాగూ చేస్తారు కదా, ఎలాగూ అధర్మం ఇంకొకరైనా చేస్తారు కాబట్టి మనమే చేస్తామా, అప్పుడు పాపం మంది కాలా. జీవితంలో ఎప్పుడైనా ఇలా ఆలోచించాలి, ఇంకొకరు చేస్తారు కాబట్టి మనం చేయడం. వాళ్ళ ఆఫీసులో 7 మంది లంచాలు తీసుకుంటున్నారు, నేను కాకపోతే ఆ ఫైల్ అక్కడికి పంపిస్తారు, వారు తీసుకుంటారు, అదేదో మనమే తీసుకోవచ్చు. ఎందుకు ఈ పాపం ఏదో నువ్వు చేయడం ఎందుకు, రేపు యమధర్మరాజు దగ్గర ఈ వివరణలు అన్నీ చల్లవు, శైలేంద్రులాగా నిలబడాలి. అందుకని ఇప్పుడు ఎలా వేలాడిపోయిందో చూడండి. ఆ వల్ల వచ్చు నా బదలకు అన్నిటి కూర్చి, తర్వాత వాడు బలవంతం చేస్తాడో, ఆవిడ కాదంటుందో, వాడు చేస్తాడో పోతాడో, ఏదో ఒకటి అవుతాడు, నాకెందుకు అదే పోతుందో, కూర్చుదాం. లతాంగి కూర్చిగాక, మొత్తం మీద అమ్మాయిని ఇతను ఇతను కలపకపోతే ఈ విడమాటలన్ మరలుడు. ఎన్ని ఉపదేశాలు, విదురునీతి, సరస్సు జాతీయం ఎన్ని చెప్పినా వీడు వినడం. ఎక్కి విషయాలకు రావణాసురుడు విన్నాడా వీడు వినడానికి. ఎన్ని విధంబుల చూపి చెప్పినను, చూపడం చెప్పడం, చూపడం అంటే ఉదాహరణ. పెద్దవాళ్ళు మనకు అలాగే చెప్తారమ్మ, ఉదాహరణ చూపిస్తారు, చెప్పినని చెబుతారు, ఇది ఇలా జరిగింది, ఇది ఉదాహరణ, కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు, అది ఉపదేశం. ముందు ఉదాహరణ ఉపదేశం, లేదా ఉపదేశం ఉదాహరణ, ఉపదేశం ముందు చెప్పినా ఉదాహరణ తర్వాత చెప్పినా దాని అర్థాంతర న్యాసాలంకారం అంటారు భాషలో. అంటే ఇది చూపి చెప్పిననంటే ఇది చూపేది ఉదాహరణ, చెప్పేదేమో ఉపదేశం. ఎన్ని రకాలుగా ఉదాహరణలు చూపించినా చెప్పినా వీడు వింటాడా, ఎందుకంటే పాపం చెప్పింది, ఆ 10 భజాలు చెప్పింది కానీ వినట్లా. అందుకని ఇప్పుడు పైగా ఎలా సరిపెట్టుకుంటుందంటే, బలహీనతకు లోనైన వాళ్ళు వాళ్ళ తప్పుడు విధానాలను ఎలా సమర్థించుకుంటారో చెబుతున్నాడు తిక్కన అపూర్వ మనస్తత్వ శాస్త్రవేత్త. కావలుడైన వీడు తగు కార్యము పట్టునే, వీడు పుట్టుకతోనే దుర్మార్గుడు, కావలుడు, కాముకుడు, వీడికి మంచి పని ఏదో చెడ్డ పని ఏదో తెలుస్తుందా అని ఇంకో మాట అండి. తమ్ముడి గురించి కూడా ఎలా ఆలోచిస్తుందో చూడండి, వీనికి మెయిన్ చావు నిజంబు, వీడు ఎలాగైనా చేస్తాడు. ఎందుకుట, శైలేంద్రుని వాళ్ళు ఇంటికి పంపితే ఆవిడ్ని బలాత్కారం చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆవిడ మొగుడు చంపేస్తాడు ఖాయం. లేదా మన్మధుని శాత శరంబులనైన నక్కట, ఈ విరహాగ్నికి తట్టుకోలేక మన్మథ బాణాలకైనా వీడు జ్వరం వచ్చి చచ్చిపోతాడు. ఈ రెండోది అంత గొప్ప విషయం కాదు, మన మనం సమర్థించుకుందుకు మాట్లాడతాం కానీ మన్మథ బాణాలకు చచ్చిపోయిన వాడు చరిత్రలో ఎవడు లేడు. ఈ పురాణాల్లో కావ్యాల్లో కామవాంఛ కారణంగా బెంగపెట్టుకుని మంచం ఎక్కి చచ్చిపోయిన వాడిని ఎవరు చెప్పరా. ఈ వాంఛ తీరక అనవసర ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళు మొగుడు చేతులు చచ్చిన వాళ్ళే చరిత్రలో ఉన్నారు తప్ప మన్మథ బాణాల వేడికి రావణాసురుడు కీచకుడు ఎవరు జావలేదండి అలా.
ఇది మనం కల్పించుకునే భావన. అంటే మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని మనం అనుసరించడానికి, దాన్నే కర్తవ్యంగా చేయడానికి మనం తగిన శాస్త్రాలు మనం రాసేసుకుంటాం, మనం మన నీతులు మనం చెప్పేస్తాం, మన వాదనలు మనం చేసేస్తాం. ఈ వాదన మొత్తం ధర్మానికి అనుకూలంగా చేయొచ్చు, కానీ చేయలే. అందుకే సుదేష్ణకి ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎన్నడైనా తప్పదన్నా అంతే లెక్క. అందుకని వీడు వెళ్ళిపోవడం ఖాయం అని ఇలా నిర్ణయించుకున్న సుదేష్ణకి ఆ కర్మ ఫలం ఖాయం. ఇక ఇప్పుడు శైరేంద్రుని పిలిచింది ఆవిడ, అర్థమైపోయింది శైరేంద్రకి. శైరేంద్రి చాలా తలపోటుగా ఉంది, చాలా తలపోటుగా ఉంది. ఒక్క మదిర, ఒక్క రకమైన మద్యం ఉంది, ఆసవం దాని పేరు. అది సేవిస్తే కానీ నాకు ఈ తలపోటు తగ్గదు. పూర్వం రాజమందిరాల్లో ఈ అలవాటు ఉండేదండి. ఆడవాళ్ళు కూడా తాగేవాళ్ళ. ఆ రోజుల్లో పద్ధతి ఏమిటి అంటే మద్యాన్ని కేవలం పెళ్ళిళ్ళు, పేరంటాలు లాంటి శుభ సందర్భాలు జరిగినప్పుడు ఒక సందర్భంలో కొద్దిగా ఉపయోగించేవారు, స్వల్పంగా. బెల్ట్ షాపులు ఇట్టేసి విపరీతంగా తూసేయడం కాదు. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యాధులకి దాన్ని మందుగా వాడేవారు. అందుకే లోకంలో మందు అనే మాట వచ్చింది, మందేశాడు మందేశాడు అంటే అది ఏడు దాని పురుగు మందా లేదా ట్యాబ్లెట్టా. మందని ఎందుకు వచ్చిందంటే కొన్ని రకాలు కొంచెం తలపోటు భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదో కొంచెం పొద్దుగా పుచ్చుకుంటే తగ్గుతుంది. ఎలా తెలుసు మీకు అని అడక్కండి, విషయం పేపర్లో వస్తే చూశాను. రాజమందిరాల్లో పట్టాభిషేకాల సందర్భాలలో కొన్ని శుభ సందర్భాల్లో ఆనందాన్ని తట్టుకోలేదా, ఒక్కోసారి ఆనందాన్ని గుండెపోటొచ్చి పోతాడు కూడా. అటువంటి మహానుభావులు లేకపోలే అసౌకర్యాలు ఉన్నాయి. అందుకని కాస్త మిత్రులతో కలిసి ఒక్క మోతాదు వేస్తే బాగుంది. ఇప్పుడు కొంచెం తలపోటుగా నిజంగానే ఉంది ఆవిడకి, కానీ దీనికి అది అక్కలా. పైగా అది వచ్చినా ఆవిడ మందిరంలో ఉంటాయి. కీచుకుని మందిరంలో రకరకాల మద్యములన్నీ ఉంటాయి, మరి వాడు స్పెషలిస్టు. అందుకని వాడి దగ్గర వేరే దొరుకుతాయి ప్రత్యేకంగా. అందుకని అక్కడికైనా తీసుకురానసరికి ఆవిడకి అర్థమైపోయింది, అయ్యి బాబు ఇది మద్యం కాదు పద్యం కాదు, మొత్తం మనకి పెద్ద సేజ్యం, ఇది అయిపోయింది పని. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి మహారాణి స్వయంగా వెళ్ళమని చెబుతోంది. ఇప్పుడు శైరంధ్రికి పరీక్ష ఏమిటో తెలుసా? బాధ్యత. దాసీ పని ఒప్పుకున్నాక, ఏదో మంత్రసారతనం ఒప్పుకున్నాక బెడ్ వచ్చినా పట్టాలి, గుడ్డు వచ్చినా పట్టాలని దాసీతనం ఒప్పుకున్నాక మహారాణి చెప్పిన పని చేయాలి. చేయనడానికి లేదు, ఇది ఆవిడ చెప్పిన పని స్వయంగా, ఆవిడకి సంబంధించి అడుగుతుంది. కాకపోతే ఇందులో ఒక కారణం చెప్పచ్చు, ఈవిడ చేరే ముందే నేను పరపురుషుల ఇళ్ళకి వెళ్ళను ఉంది, అది చెప్పచ్చు. అందుకే పాపం అది చెప్పి, నేను పరపురుషులకి ఇళ్ళకి వెళ్ళనని చెప్పాను కదమ్మా, మీరు చెప్పింది చేయాలి తప్పు లేదు, నేను కాదన్ను దాసీదానిగా నేను చెయ్యాలి. కానీ ఇతర పురుషుల ఇళ్ళకి వెళ్ళనని చెప్పాను నేను. మహారాజు గారు మీరు అంటే ఒకటే కుటుంబం, ఆయన తండ్రి లాంటి వారు, వేరే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళనని అంటే అది లాతి ఇల్లే, మళ్ళీ లాజిక్ లేక, అది పరాయవాడ నా తమ్ముడు తోడబుట్టినవాడు, ఇంకో విచిత్రం అండి. ఇంత చేస్తే ఈ సుదేష్ణ కీచకుడికి సొంత చెల్లెలు కాదు, సవతి చెల్లెలు. వీళ్ళ నాన్నకి మళ్ళీ ఇద్దరు భార్యలు, అందులో పెద్ద భార్య కూడా కీచకుడు, రెండో భార్య కూతురు సుదేష్ణ, సొంత అప్పగారు కాదు. కానీ మనం కల్పించుకుంటే కల్పించుకుంటాం. అదే కీచకుడు కామపాంచ వల్ల చనిపోయాక సుదేష్ణ ఏముంటుందంటే వాడు మా చుట్టమే కాదు, ఏదో దూరపు చుట్టం అని చెప్పేస్తారని నేను ఇప్పుడు దగ్గర. అది లాతి ఇల్లే, అది వాడు పరాయవాడేమిటి, నేను చెప్పి మా తమ్ముడు చెబితే నేను చెప్పినట్టు కదా, తేవలసిందే వెళ్ళవలసిందే అంది. ఇక అప్పుడు ఆవిడ పరిస్థితి చూడండి. అప్పుడు కూడా శైరంధ్రి ఇంత సంకట పరిస్థితుల్లో ఏం చేయాలండి, ఆవిడ నేను చెయ్యను అని చెప్పచ్చు, ఉద్యోగం మానేయచ్చు. ఒక్కసారి ఆలోచించింది, మానేస్తాం, ఇంకా రెండు నెలలు ఉంది, రెండు నెలలు మూడు నెలలు అంతే కదా, మానేస్తాం. ఇప్పుడు విరాటరాజు బదులు ఇంకో కిరాటరాజు గారి దగ్గరికి చేరాలి కదా, వెళ్ళి అజ్ఞాతవాసం అయితే చేయాలి కదా, దుర్యోధను దగ్గరికి వెళితే బాగుండదు కదా, వెళ్ళాలి కదా. అక్కడ ఈ సుదేష్ణ కాకపోతే ఇంకో గిరీష్ణ ఉండదని ఏమిటి, ఇంతకంటే భ్రష్టు పని చెప్పదని ఏమిటి. ఇప్పుడు ఈ మూడు నెలలు గడిపేయడం కోసం మనం రిస్క్ తీసుకోవడం మానేసి కష్టం అనిపించి ఈ ప్రమాదం ఉంది కదా అని ఉద్యోగం మానేస్తే అక్కడ అంతకంటే గొప్పది ఏదైనా ఉంటుందా, ఇంకా పెద్ద ప్రమాదం రావచ్చు. అందుకని ఒక బాధ్యతను తప్పించుకునేటప్పుడు మానేసేటప్పుడు ఇలా ఆలోచించాలి, ప్రమాదమైనా సరే. అందుకని శైరంధ్రం నిలబడింది. వ్యక్తిత్వ వికాసం అంటే ఇదే, పర్సనాలిటీ డెవలప్మెంట్. నిలబడి సరే, ఇక్కడ ధర్మానికి, నా బాధ్యతకి, నాకు ఎదురుగాబోయే ప్రమాదానికి పరీక్ష. ఇప్పుడు ఎవరు దిక్కు? దిక్కులేని వారికి దేవుడే దిక్కు. అందుకని ఆ పాత్ర తీసుకుని బయలుదేరి అలమట జిందు మాయ విధి యాయని దైవము దూరు. నిజంగా ఈ మద్యపాత్ర పట్టుకుని ఆ ద్రౌపది వెడుతున్న స్థితిని మీకు ఈ పద్యం బాగా అర్థం కావాలి. రవివర్మ చిత్రం ఉంది, ఎక్కడైనా ఉంటే చూడండి, చాలా అందంగా వేశాడు. ఇంత అందంగా, అంత అందంగా మరొకరు బొమ్మలు వేయలేరు, ఇంత అందంగా మరొకరు పద్యం రాయలేరు. కానీ రవివర్మ తిక్కన కంటే తరువాత కాలం వాడు, తిక్కనే ముందు రాశాడు కదా. అందుకని ఎంత అద్భుతంగా ఆయన చిత్రిస్తున్నాడు చూడండి, దగ్గర రవివర్మ చిత్రం చూస్తే అర్థమవుతుంది. అలమట జందు మాయ విధి ఆయన్ని దైవముదూరు, ఇత్తరిం కలరకు నాకు దిక్కను, ఇత్తరిం కలరకు నాకు దిక్కను, కన్నుల నశ్రులు వెళ్ళి గొల్పు, కన్నుల నశ్రులు వెళ్ళి గొల్పు తొట్టిలబడు.
తొట్టిలబడు జల్లనం జదరు డెందము కూడగదెచ్చు, జల్లనం జదరు డెందము కూడగదెచ్చు. నన్ను కేవలమును ముట్టనెవరికి వచ్చునను, నన్ను కేవలమును ముట్ట ఎవరికి వచ్చునను. కలగున్ వెనుంబడు, కలగున్ వెనుంబడున్ అలమట ఎందు మాయ విధి ఆయని దైవము దూరు. ఇత్తరిం కలరుకు నాకు దిక్కను మొగంబుల అశ్రులు వెళ్ళి గొల్పు. తొట్టిలబడు జల్లనం జదరు డెందము కూడగదొచ్చు, నన్ను కేవలమును ముట్టనెవరికి వచ్చునను. కలగున్ వెనుంబడున్. ఒక భయంకరమైన స్థితి జీవితంలో వచ్చినప్పుడు మనం ఒక్కోసారి ఎలా రెచ్చిపోతామో, వెంటనే ఎలా తగ్గిపోతామో, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రత పెరగడం తగ్గడం అంతా పద్యంలో చూపించాను నేను. అలమట జందు కడుపులో గుబులు, గుండెల్లో గుబులు తట్టుకోలేకపోతుంది. ఎలా పెడతాను నా అంతటి నేను అక్కడికి వెళ్ళడం అంటే వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకున్నట్టే కదా. నిన్న కాదండి, ఇవాళ మద్యపాత్ర పైగా పట్టుకెళ్ళిపోని పాయసం గ్లాసు కాదు, పాల గ్లాసు కాదు. మద్యపాత్ర అంటే దేనికి సంకేతం? ఏ స్థితిలో ఉన్నవాడికి మద్యాన్ని ఇస్తారు? నేను పట్టుకెళ్ళి మద్యం వాడుకోవడం అంటే అర్థం ఏమిటి? నేను ఒప్పుకున్నామని చెప్పడమే కదా. అని గుండెల్లో గుబులు అలమాట. ఇదేమిటిది దైవం? ఇలాంటి పరిస్థితి మానేద్దామంటే ఉద్యోగం, ఉద్యోగమే కాదు ధర్మం కూడా. ఈ రెండేళ్ల కోసం మానేస్తే ఒప్పుకోరు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఎంత యాతన పైన. మాయ విధియా అని దైవము దూరు. ఇప్పుడే మనిషి దేవుణ్ణి తిట్టింది. దుర్మార్గపు విధి నా నెదుటిని ఎంత రాశావమ్మా జనని శివకామిని, ఏం తప్పు చేశాను తల్లి నేను? వ్యాసుడు చెప్పిన ప్రకారం, కృష్ణుడు చెప్పిన ప్రకారం, నా తండ్రి చెప్పిన ప్రకారం ఐదుగురిని చేసుకోవడం ఇంత నేరమమ్మా. నేనేం కావాలని చేసుకోలేదు. వారందరూ ధర్మం అంటేనే కదా నేను చేసుకున్నది. నేనేమైనా కావాలన్నా నేను కేవలం అర్జునుడి మెళ్ళో మాత్రమే నేను దండ వేశాను. తర్వాత వారందరూ కలిసి నిర్ణయం చేస్తూ ఇదే నిర్ణయం అనుకుని చేసుకున్నా. ఇందుకు నాకు ఇంత శిక్ష, నేను ఇంత లోకిపోతానా అని దైవము దూరు. ఇత్తరిం కలరుకు నాకు దిక్కును. ఇప్పుడు నన్ను కాపాడడానికి అసలు ఎవరైనా ఉన్నారా? దిక్కులేని దాన్ని అయిపోవలసిందేనా? ఒగంబున అశ్రులు వెళ్ళిగొల్పు, కళ్ళ వెంట ధారగా గారుతున్నాయి కన్నీళ్ళు, కంటికి మంటికి ఏకధారగా ఆ కొంగుతో తుడుచుకుంటోంది పాపం కారుతూనే ఉన్నాయి, బలవంతంగా ఆపుకుంటోంది కన్నీటిని. తొట్టిలబడు నడుస్తూ ఉంటే పాదాలు తొట్టిళ్ళు పడుతున్నాయి, జారి ముందుకు పడిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏం వేగంగా వెళ్ళడానికి ఆయన పెళ్ళా పేరంటావా, విందా వినోదమా, చావు అక్కడికి వెడితే. పైగా గుండె పక్కకి వెళ్ళిపోతాం, గుండె పోటీ వచ్చినంత పని. జిల్లనం జదరు డెందము కూడగదొచ్చు, ఇది మనం చేయాల్సిన ఆపదలో. సరిగ్గా మీరు ఒక షాక్ దిగ్భ్రాంతికి లోనైనప్పుడు సరిగ్గా ఇదే స్థితి, ఈ పద్యం గుర్తు చేసుకోండి, వెంటనే గుండె పోటు రా తగ్గిపోతుంది. తెలుగు పద్యంతో వైద్యం చేయొచ్చు. జల్లనం జదరు డెందము కూడగదొచ్చు, ఆపత్ సమయంలోనే మన గుండెల్ని కూడబెట్టుకోవాలి, కూడగట్టుకోవాలి, కూడగట్టుకోవాలి, తెచ్చుకోవాలి. మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ధర్మరాజు యక్ష ప్రశ్నలో అంటాడు, ఇంతమంది మనకి బంధువర్గం ఉన్నారు కదా, భార్య భర్త తల్లి పిల్ల ఏవో తోడు నీడ అన్నీ ఉన్నాయి కదా, జీవితాంతం మనతో కూడా ఉండేవారు ఎవరయ్యా అని యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని. 123 ప్రశ్నల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న, జీవితాంతం నీతో కూడా ఉండేవారు ధర్మరాజా అంటే మనమైతే ఏమంటాం, మా గర్ల్ ఫ్రెండ్, మా బాబు నేనంటే ఎంత ఇష్టం, మా ఆయన, మా ఆవిడే, లేదా మా గురువు గారు, ఏదో అంటాం కదా. మీరెవరు ఉండరండి, ఇవన్నీ మనం అనుకునే విషయాలు. జీవితాంతం తోడే ఉండేది మన గుండె ధైర్యం అని చెప్పాడు ధర్మరాజు. అది సరైనటువంటి జవాబు. నీ గుండె ధైర్యం మాత్రమే నీతో తోడుంటుంది. నువ్వు బతుకుండాలంటే నీ గుండె ధైర్యం ఉండాలి. ముందు పోన్లే, కాలం మళ్ళీ కలిసి వస్తుంది, మనకు కాలం రాకపోదు అని ఉంటే ఎప్పుడప్పుడు బయటపడచ్చు. అంచేత గుండె ధైర్యం, ఆ గుండె ధైర్యాన్నే శైరేంద్రుడు ఇంత ఆపత్కాలంలో కాపాడుకోగలిగిందమ్మా. ఈవేళ అమ్మాయిలు కాస్త ఏదన్నా చిన్న ప్రేమించిన వాడు కాదన్నా, అనుకున్న ఉద్యోగం రాకపోయినా, అనుకున్న ర్యాంకు రాకపోయినా, అనుకున్నది ఏది జరగకపోయినా, సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయి ధీమహి. ఈ చున్నీ వాడు దొరికింది లోకం, మాకు కండువాను వాడికి చున్నీను, మేము ఇలా వేస్తాం వాళ్ళేమో ఇలా వేస్తారు అంతే తేడా. కొంచెం వేడిలో తేడా తప్పితే వ్యవహారం ఒకటే. కానీ భగవంతుడు మాకు ఈ కండువ ఇచ్చింది భారతీయ సంస్కృతిని కాపాడడానికి, మీకు ఈ చున్ని ఇచ్చింది మీ మానాన్ని మీరు కాపాడుకోవడానికి, అంతేగాని సీలింగ్ ఫ్యాన్ గీయడానికి కాదు. అనుకున్నది ఏది కాపోయినా ఊరి ఇంక మార్గమే లేదండి అసలు. ఇది ఈ విరాట పర్వం నుంచి, శైరంధ్రం నుంచి స్త్రీలందరూ నేర్చుకోవలసిన విషయం. ఇంత కష్టంలో ఆవిడ గుండె జారిపోలా, చల్లనం చెదరు డెందము కూడగదిచ్చు. ఆ కూడదిచ్చుకుని ఆవిడకి ఏమనిపించిందంటే, నన్ను కేవలమును ముట్టనెవరికి వచ్చునను, అసలు నన్ను ముట్టుకున్న ధైర్యం వాడుకుంది ప్రపంచంలో, అది రావాల్సిన ధైర్యం. ఎందుకు వచ్చిందండి? సైంధవుడు ముట్టుకున్నాడు, ఏమయ్యాడు, ముక్కలు ముక్కలు అయ్యాడు. ధర్మరాజు క్షమించబట్టి, ఇదే ద్రౌపది క్షమించబట్టి వాడు బతికాడు, లేదా భీముడు ఆవేళ చంపేస్తాడు. ధర్మరాజు చేసిన పొరపాటు నిర్ణయాల్లో ఈ అహింస ఒకటి. ఈయన గౌతమ బుద్ధుడు 2, ఈయన 1, మహాత్మా గాంధీ గారు 3.
మన ఒక్క అల్లుడు, ఒక్కరుడు కాబట్టి ఆరుగురు అల్లుడు ఉంటారండి. గాంధారికి ఒక్కడే అల్లుట. ఆ గొడవ ధర్మరాజుకి ఎందుకండి? జాలి, దయ. గాంధారి ఏడుస్తుంది, ఒక్క కూతురు దాన్ని వితంతువు చేసేసారు ఉంటుంది. అందుకని వదిలేయండి అన్నాడు. ఆ వదిలేయడం ఎంత కోపం వచ్చింది మీరు ముందు ద్రోణ పర్వంలో చూస్తారు. వీడే ఏకు మేకే అభిమన్యుడు చంపాడు, వీడు చావు కారణం అయ్యాడు. బలమా బలహీనత ఏదైనా, ధర్మరాజు గొప్పవాడు, ఎంత గొప్పవాడు ఇంకా చూస్తాం. కానీ ఈ ఔచిత్యాలు, ఈ అహింసలు అన్ని చోట్ల పనిచేయవు. సైంతముడు విషయంలో ఆయన చేసింది పొరపాటు నిర్ణయం, క్షమించకూడదు అలాంటి వాడిని. వేసేయాలి, భీముడు వేసేస్తానని జుట్టట్టుకుని అంటే వద్దు వద్దు. పైగా ద్రౌపది కూడా ఏమిటో వెంటనే స్త్రీ కదండి, ఎంతైనా గాంధారి గుర్తొచ్చింది ఆవిడకి, అత్తగారు పెద్ద. పైగా దుస్సలు ఆడపడుచు, ఆ రోజుల్లో ఆడపడుచులు మరదలు కుట్టుకునేవాడు కాదు, స్నేహంగా ఉండేవాడు. మా ఆడపడుచు చిన్నపిల్ల కూడా నాకంటే వయస్సులో, ఆవిడ భర్తను నేనే చంపించేశానంటే బాగుండదు. తర్వాత ఈ శ్రావణ మాసం పేరంటానికి కూడా పిలవలేం అని ద్రౌపది పోలేండి, వదిలేయండి. ఆ పోలేండి అని వదిలేయడమే అభిమన్యుడు కొంప ముంచింది, అర్జునుడు కడుపుకి చిచ్చు పెట్టింది. దుర్మార్గుని వదిలేయడం హిందూ సంప్రదాయం కానే కాదు, వాడిని వేసేయవలసిందే. వారు మారతారనుకోవడం, వారికేమో వినోబాభావే అని గాంధీని గుర్చోబెట్టి రామకృష్ణ పరమహంస పుస్తకాలు ఇవ్వడం, ఏనాడు పుస్తకాలు అమ్ముకుందుకు ఉపయోగపడతాయో వాడు మారడు. కనీసం వాడిని వేసేస్తే మిగిలిన వాళ్ళైనా తినగా ఉంటారు. న్యాయస్థానం శిక్ష విధించేప్పుడు ఖచ్చితంగా చెబుతున్నారు వాడు, న్యాయమూర్తుల లోపల అది అవలపరిచే ప్రభుత్వం అండి. అలా కొన్నాడు, ఇలా కొన్నాడు. అందుకని ఆ రోజు రాజ్యాంగంలో వదిలేదు, వేసేయవలసిందే. అందుకే నన్ను ముట్టుకున్న సైంతవుడు ఏమయ్యాడు, వీడు అదే అవుతాడు. అది ధైర్యం తీసుకోవాలండి. జీవితంలో ఎప్పుడైనా నువ్వు నిరాశకులోనైతే, నిస్పృహకులోనైతే, నువ్వు జయించిన సందర్భాలు కొన్ని ఉంటాయి తట్టుకున్నవి. ఈ భయానక క్షణాలు గుర్తు చేసుకోకూడదు, అభయానక క్షణాలు గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకోవడం మనకు పాఠం. అందుకని నన్ను కేవలమును ముట్టని ఎవరికి వచ్చు, నన్ను ముట్టుకోవడం ఎవరికి దమ్ముందండి? ఎన్ని చరిత్రలో ఎన్ని జరిగాయి ఇలాగ నాకు అవమానాలు, అవన్నిటి నుంచి నా భర్తలు నన్ను కాపాడారు, నా చీరలు నన్ను కాపాడని ఇప్పుడు అంత అని అంది. కానీ వెంటనే పాపం కలగున్ వెనుంబడున్, మళ్ళీ వెంటనే ఏమో అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడతాడనే ఉంది. ఈ ఆ మానసిక సంఘర్షణని చిత్రించడంలో తిక్కన గారిని మించిన వాళ్ళు ఏడండి.